సెప్టెంబర్ 25వ తారీఖున 2009 లో పావురాల గుట్టలో ప్రారంభమైన ఈ సంఘర్షణ అంటే 13 ఏళ్ల కిందట సంఘర్షణ మొదలైంది. ఓదార్పు యాత్రతో ఓ రూపం సంతరించుకొని 2011 మార్చిలో ఓ పార్టీగా ఆవిర్భవించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 11 ఏళ్ల క్రితం పుట్టిన ఈ పార్టీ కోసం, నాన్నగారి ఆశయాల సాధన కోసం, మనందరి ఆత్మాభిమానం కోసం అవమానాల్ని సహించి, కష్టాలను భరించి, నన్ను అమితంగా ప్రేమించి ఈ ప్రయాణంలో నాతో నిలబడి నాకు వెన్నుదన్నుగా ఉన్న ప్రతి ఒక్క అన్నకు, ప్రతి ఒక్క తమ్ముడికి, ప్రతి ఒక్క అక్కకు, ప్రతి ఒక్క చెల్లెమ్మకి, ప్రతి అమ్మకి, ప్రతి తాతకు కూడా, ప్రతి ఒక్క కార్యకర్తకు, ప్రతి అభిమానికి మన జెండా తమ గుండెగా మార్చుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోధులకు, కోట్ల మంది మనసున్న మనుషులకు మీ జగన్ ప్రేమపూర్వకంగా, హృదయపూర్వకంగా, కృతజ్ఞతాపూర్వకంగా మీ వాడిగా, మీ ఆప్తుడిగా, మీ కుటుంబ సభ్యుడిగా సెల్యూట్ చేస్తా ఉన్నాడు. ఈరోజు అధికారం అంటే అహంకారం కాదు, అధికారం అంటే ప్రజల మీద మమకారమని నిరూపిస్తూ ప్రతిపక్షంలో ఉన్న అధికారం వచ్చిన తర్వాత ఈ 3 సంవత్సరాల్లో అయినా ప్రజల కోసమే బతికాం, పేదల కోసమే బతికాం, సామాన్యుల కోసమే బతికాం, అన్ని ప్రాంతాల కోసమే బతికాం, అన్ని వర్గాల కోసమే బతికాం, అనుబంధాల కోసమే బతికాం. చెప్పిన మాట నిలబెట్టుకునేందుకే ప్రతి క్షణం తపిస్తూ బ్రతికాం. తన వాగ్దానాలన్నీ కూడా ఎక్కడ ప్రజలు నిలదీస్తారేమో అని యూట్యూబ్ నుంచి, వారి వెబ్సైట్ నుంచి కూడా సైతం తీసేసిన ఆ పార్టీ, ఆ టీడీపీ ఇప్పుడు మన మేనిఫెస్టోలో చెప్పినవి 95% హామీలు ఇప్పటికే ఈ 3 సంవత్సరాల్లోపే అమలు చేసి ఆ మేనిఫెస్టోను కూడా చూపిస్తూ గడప గడపకు వెళ్ళి మనిషి మనిషిని కలుస్తూ, అక్క అన్న, ఈ మేనిఫెస్టోలో చెప్పిన ఈ పథకాలన్నీ మీకు అందాయా అని అడుగుతూ ఉంటే ఆ అక్క, అన్న, చెల్లెమ్మ, అవ్వ, ఆ తాత, ఆ పిల్లాడు ఆనందంగా చిరునవ్వుతో అవును అందాయి అని ఆశీర్వదిస్తా ఉంటే, ఇప్పుడు ఆ టీడీపీ మన మేనిఫెస్టోను చూడడానికే ఈరోజు భయపడతా ఉన్న పరిస్థితి ఈరోజు కనిపిస్తా ఉంది. Please subscribe to Andhrodayam TV.